हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मनी कुकिंग एंड व्लॉग्स। मन चैनल अल्लम आमकाय पचड़ी एला पेट्टुकोवालो चूपिस्तानंडी। चला ईजी गा सिंपल गा चिन्न स्मॉल वीडियो तो अन्नमाट नेनु चूपिस्तुन्नानु। सो मेजरमेंट्स नेनु चेप्तू उंटानु, जाग्रत्तगा विनी नोट चेसुकोंडी। इदैते तेलंगाणा स्पेशल आवकाय अंडी, मा साइड इट्लाने आवकाय पेट्टुकुंटारु। ముందుగా మనము కాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి। ఆరబెట్టుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని జీల్ అవంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు ఆరబెట్టేసుకోవాలి। ఇవి అయితే 2 కేజీల ముక్కలండి। 2 కేజీల ముక్కలకి 300 గ్రాముల కారం, 300 గ్రాముల ఉప్పు వేసుకున్నాను। ఇవి నేను ఉప్పు అనేది కొంచెం తగ్గించాను, ఒక 2 డేస్ తర్వాత కలిపి టేస్ట్ చూసి అవసరమైతే కలపొచ్చు అని। नेनैते 250 ग्रामले पोसुंटानु, कोंचेम अलागे उंचाननमाट साइड की। तर्वात ओक 2 डेस तर्वात टेस्ट चूसी कलपोच्चु अनि। आ तर्वात 50 ग्रामुल आवालु, 30 ग्रामुल मेंतुलंडि। इवी बागा मनकी मंची फ्लेवर वच्चेंत वरकु वेयिंची मनमु पौडर चेसुकोवालनमाट। मंची फ्लेवर राकपोते एंटंटे मनकी आ मेंतुलु अनेदि चेदुलागा अनिपिस्तुंदि, पच्चडि कूडा अंत आगमैपोतुंदनमाट। मन की फ्लेवर्स टेस्ट अने की पर्फेक्ट अल्लम वेल्लुली पेस्ट अंडी। इदी अल्लम आवकाय अनि चेप्पानु कदा। अल्लम वच्चेसि 100 ग्रामुलु, वेल्लुली वच्चेसि 100 ग्रामुलु। शुभ्रंगा क्लीन चेसुकोवाली, वेल्लुली कूडा पैन पोट्टु तीसेसुकोवालंडी। अल्लम कूडा मनं शुभ्रंगा कडिगि आरबेट्टुकोवाली, तडि अनेदि लेकुंडा आरबेट्टेसुकोनि पैन तोक्क तीसेसिन तर्वात आरबेट्टाननमाट। ఆరబెట్టి సన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీలో నేను గ్రైండ్ చేసుకున్నాను రెండు కలిపి। ఆ తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక 1/2 కేజీ వరకు నేను పోసాను। ఈ 1/2 కేజీ ఆయిల్ లో నేను కొంచెం తీసి నేను అంటే ఒక 25 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసి, ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10, రెండు ఎండుమిర్చి వరకు నేను పోపులాగా పెట్టి పక్కన బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి, అందులో నేను పోపులాగా పెట్టేసుకున్నాను। లాస్ట్ లో అది చల్లారిన తర్వాత అది ఒకసారి కలిపి మనము మంచి ఎయిర్టెల్ కంటైనర్ డబ్బాలో కాని జాడీలో కావొచ్చు, సీసాలో కావొచ్చు, మనము నిల్వ చేసుకోవచ్చు। వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకూడదండి, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి। ఇది మొత్తం బాగా కలిసేంత వరకు, కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, నిదానంగా కలిసేంత వరకు కలపాలి। సో నేను ఈ పొడులు ఇవన్నీ నేను రెడీ చేసుకుంటుంటే మా ఆయనే కట్ చేశారు, అల్లం కూడా ఆయనే శుభ్రంగా కడిగి పీచు అనేది తీశారు, వెల్లుల్లి కూడా ఆయనే చేశారండి। ముక్కలు కట్ చేయటమేనా, బయట పీసెస్ కట్ చేసే వాళ్ళు లేరు కదా, సో మా ఇంట్లో పాతది కట్టిపేట ఉంది, ఆయనే అది షార్ప్ చేసి కట్ చేశారన్నమాట। సో ఈ క్రెడిట్ అంతా ఆయనదే, ఈ ఆవకాయ పచ్చడి క్రెడిట్ మొత్తం ఆయనదేనండి। మా అత్తయ్య గారికి ఫోన్ చేసి మెజర్మెంట్స్ కనుక్కొని నేను పెట్టానన్నమాట, సొంతంగా అయితే నేను పెట్టలేదు। ఇదైతే మా అత్తయ్య గారు చెప్పినట్టే నేను పెట్టాను, ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం నేను ట్రై చేయాలనుకుంటున్నాను। సో ఇది ఈ కొంచెం అనేదైతే ప్రస్తానికి ఉంటుంది అన్నట్లుగా నేను పెట్టానన్నమాట। లాస్ట్లో నేను డబ్బాలోకి తీసిన తర్వాత టేస్ట్ చూసాము, టేస్ట్ అయితే చాలా బాగుంది। సో మా ఇంటి దగ్గర అయితే డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోవద్దు వీడియోలో డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి। సో చూసారా, ఇలా బాగా మనం అడుక్కి చేయి పోనిస్తూ కలిపితే ఏంటంటే ఆయిల్ కారం అంతా అడుక్కి వెళ్ళిపోతుంది, కాబట్టి మనము అడుక్కి చేయి పెట్టేసి కలపాలన్నమాట। ఇలా కలిపితే మనకి మొత్తం మనకి ముక్కకి కారము ఆయిల్ అంత పైకి వచ్చేసి పడుతుంది। మనం పైపైన కలిపితే ఏంటంటే అడుగునే మనకి అంత ఉండిపోతుంది, చూసారా ఇట్లా అన్నమాట। ఇలా కలిపి ఒక 1/2 గంట వరకు మూత పెట్టేసి సైడ్న పెట్టేసుకోవాలి। అలా పెడితే ఏంటంటే మనకి కొంచెం ఊరినట్టు అనిపించి మళ్ళీ కొంచెం సేపు ఆగి కలపొచ్చు అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉప్పు కారము ఈ ఇంగ్రీడియన్స్ అన్నీ బాగా కలిసిపోయాయి కదా, ఇలా మనము మంచిగా సెట్ చేసి కొంచెం ఏమీ పడకుండా కొంచెం మంచిగా మంచి ప్లేస్లో పెట్టేసుకుంటే ఏంటంటే మూత పెట్టి కొద్దిసేపటి తర్వాత మనం మళ్ళీ కలపొచ్చు అన్నమాట। ఆయిల్ కూడా అందులో నేను పోపు వేసి పెట్టాను కదా, అది కూడా చల్లారుతుంది।
పూర్తి చల్లారిన తర్వాత అది అది వేసేసి అది కూడా కలపొచ్చు అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. పావుగంట తర్వాత మనకి ముక్క బాగా ఊరిపోయి ఇందాకటంత టైట్ లేదు చూసారా ఫ్రెండ్స్. ఇలా మనకి చాలా లూజ్ అయిపోయింది, ఎందుకంటే ఉప్పు కొంచెం కరిగిపోయి ఉంటుంది, ముక్కలో ఉన్న నీరు కూడా బయటికి వస్తుంది, కాబట్టి మనకి ముక్క మెత్తబడిపోయి మనకి లూజ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా పోపు వేసాను అని చెప్పేసి, ఆ పోపు కూడా కలిపి మనము ఒక్కసారిగా బాగా కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది. మీరు రేపు ఒకసారి కలిపేసుకుంటే మనకి టేస్ట్ కూడా మనకి ఈక్వల్గా సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు. నేను ఒకవేళ ఉప్పు కలిపితే మాత్రం నేను మీకు చెప్తాను. టేస్ట్ చూసాం ఫ్రెండ్స్, ఇప్పుడే సరిపోయింది ఉప్పు అయితే. ఇలా కలుపుకున్న ఆవకాయని మనం శుభ్రంగా ఉన్న డబ్బాలోకి తీసి పెట్టుకుంటే ఏంటి మనకి పాడవకుండా ఉంటుంది. అలాగే మనం తినేటప్పుడు ఒక రెండు మూడు రోజులకు సరిపడా చిన్న డబ్బాలోకి తీసి మనం వాడుకున్నట్లయితే మనకి ఈ ఆవకాయ అనేది పాడవకుండా బూజు పట్టకుండా ఉంటుంది. అలా కాకుండా ఏ రోజు ఆ రోజు తీసుకుంటూ ఉంటే అంటే గాలి పోయి స్మెల్ పోతుంది, పాడవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఆవకాయ అయితే అద్దరిపోయింది, లాస్ట్లో కొంచెం కారం ఉంచి అన్నం కలిపి కలుపుకొని తిన్నాం అన్నమాట. చాలా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.